ఈరోజు మనం చెప్పుకునే కథ అష్ట భార్యల కథ శ్రీకృష్ణ భగవానునికి భార్యలు ఎనిమిది మంది వారు రుక్పిణి జాంబవతి సత్యభామ కాళింది మిత్రవింద నాగ్నజితి భద్ర లక్షణం వీరిని ఎలా పెండ్లాడింది భాగవతంలో ఇలా వర్ణించబడింది రుక్మిణి విదర్భ దేశపు రాజు భీష్ముకుడి ఏకైక కుమార్తె రుక్మిణి మంచి అందగత్తె తన తండ్రి ఇంటికి వచ్చే అతిథి జనుల ద్వారా శ్రీకృష్ణుడి గురించి విన్న రుక్మిణి తనకు కృష్ణుడే తగిన వరుడని నిశ్చయం చేసుకుంది ద్వారకలో రుక్పిణి రూప సౌందర్యాలు గుణ విశేషాలు విన్న శ్రీకృష్ణుడు ఆమెను తనకు ఇల్లాలుగా చేసుకోవాలని సంకల్పించాడు భీష్ముకుడి పెద్ద కుమారుడికి రుక్మిణి అయిన తన చెల్లెలిని శిశుపాలుడికి ఇవ్వాలని ఉంది అతడికి ఎదురు చెప్పే ధైర్యం అతడి తండ్రికి లేదు శిశుపాలుడికి ఇవ్వాలని పెళ్లి నిశ్చయించి లగ్నం కూడా పెట్టించాడు ఈ విషయం తెలుసుకొని రుక్మిణి తనకు సన్నిహితుడు శ్రేయోభిలాషి అయిన అగ్నిద్యోతమనే బ్రాహ్మణ్ని రహస్యంగా పిలిపించి అతని ద్వారకకు పంపి శ్రీకృష్ణుడితో వృత్తాంతమంతా చెప్పి వచ్చి తన కోరికను తీర్చమని కోరింది అతడు వెళ్ళి శ్రీకృష్ణుడిని కలిసి రుక్మిణి సందేశాన్ని చెప్పాడు ఆమె సందేశం ఇలాగుంది పరమాత్మ నీవు నన్ను పెండ్లాడాలంటే శిశుపాల జరాసందుల్ని జయించి నన్ను రాక్షస పద్ధతిలో వివాహం చేసుకోవాలి పెండ్లికి ముందు మా కులాచారం ప్రకారం నగరానికి వెలుపల ఉన్న నగజాత ఆలయంలో నా చేత మా వారు మొక్కిస్తారు ఆ సమయానికి అక్కడికి వచ్చి నన్ను తీసుకుని వెళ్ళాలి అగ్ని జ్యోతనుడు వెళ్ళి రుక్మిణి సందేశాన్ని శ్రీకృష్ణుడికి చెప్పాడు శ్రీకృష్ణుడు అతడితో రుక్మిణిని నేను తప్పక తీసుకెళ్ళి వివాహం చేసుకుంటాను ఈ వార్త రుక్మిణీకి తెలియజేసి ఆమెను ధైర్యంగా ఉండమని చెప్పు అని పంపాడు పెండ్లి ముహూర్తం సమీపించింది రుక్మిణీదేవి నగజాతకు మొక్కడానికి పరివారంతో వెళ్ళింది దేవతకు పూజ చేసి నమస్కరించి యువతలికి వచ్చింది శ్రీకృష్ణుడు ఆమె వెంట ఉన్న వస్తు సాయుధ దళాన్ని లెక్క చేయకుండా రుక్మిణీదేవిని చేయి పట్టుకొని తన రథం మీద కూర్చోబెట్టుకున్నాడు రథం ముందుకు పరిగెడింది భీష్మకుని పెద్ద కుమారుడు తన సైన్యంతో వచ్చి శ్రీకృష్ణుడితో యుద్ధం చేశాడు కానీ శ్రీకృష్ణుడు అందరినీ ఓడించి రుక్మిణీ దేవితో ద్వారకకు వచ్చేశాడు ద్వారకలో మహావైభవంతో ప్రజల ముందు శాస్త్రోత్తముగా వివాహం చేసుకున్నాడు జాంబవతి జాంబవంతుడి కుమార్తె సత్యభామ సత్రాజిత్తు కుమార్తె సత్రాజిత్తు సూర్యుడికి పరమభక్తుడు అతడికి సూర్యుడు శమంతక మణిని అనే అపురూపమైన ఒక మణిని ఇచ్చాడు అది చాలా కాంతివంతమైనది ఆ మణి ఏ దేశంలో ఉంటే ఆ దేశంలో కరువు కాటకాలు ఉండవు ఆ మణిని సత్రాజిత్తు ఎవరడిగినా ఇవ్వకుండా తన ప్రాణపదంగా దాచుకుంటూ ఉండేవాడు ఒకరోజు సత్రాజిత్తు తమ్ముడైన ప్రసేనుడు ఆ మణి మీద మోజుపడి దాన్ని ధరించి అడవికి వేటకు వెళ్ళాడు వేటకు వెళ్ళిన తన తమ్ముడు తిరిగి రాలేదు మణి కోసం అతడిని ఎవరైనా చంపి ఉండవచ్చని అనుమానపడ్డాడు ఆ అనుమానం శ్రీకృష్ణుడి పైన పడింది ఎందుకంటే ఒకప్పుడు శ్రీకృష్ణుడు తనకు ఆ మణి కావాలని అడిగాడు కానీ సత్రాజిత్తు ఇవ్వడానికి అంగీకరించలేదు ఈ విషయం శ్రీకృష్ణుడు చివన పడింది ఈ నీలాప నిందను శ్రీకృష్ణుడు భరించలేకపోయాడు అపవాదును తొలగించుకోవడానికి కృష్ణుడు పరివారంతో ప్రసేనుడిని ఆజూకీ తెలుసుకోవడానికి వెళ్ళాడు దారిలో ప్రసేనుడి శవం కనిపించింది అంత దూరంలో ఒక సింహం శవము కనిపించింది ప్రసేనుణ్ణి సింహం చంపి లాక్కొని వెళ్తుండగా ఇంకెవరో వచ్చి సింహాన్ని చంపి మణిని అపహరించుకొని వెళ్ళారని కృష్ణుడు అనుకున్నాడు పాద జాడల్ని అనుసరించి ఒక గుహలోకి వెళ్ళాడు అక్కడ మణి కనిపించింది ఆ గుహలో బల్లూకాకారంలో ఉన్న ఒక మహాపురుషుడు శ్రీకృష్ణుడితో కలియబడ్డాడు ఇద్దరి మధ్య ఇరవై ఎనిమిది రోజులు యుద్ధం జరిగింది తుదకు ఆ మహాపురుషుడు ఓడిపోయాడు ఆ మహాపురుషుడు మరెవ్వరో కాదు త్రేతాయుగంలో శ్రీరాముడిగా తను అవతరించినప్పుడు తనకు అనుచరుడిగా జీవించిన జాంబవంతుడు అతడు అప్పుడు శ్రీరాముడితో పోరు కోరుకున్నాడు ముందు జన్మలో ఆ అవకాశం ఇస్తానని శ్రీరాముడు వాగ్దానం చేశాడు దాని ఫలితమే ఈ పోరు ఈ విషయం తెలుసుకున్న జాంబవంతుడు శ్రీకృష్ణుణ్ణి క్షమాపణ కోరి జాంబవతిని ఇచ్చి వివాహం జరిపించాడు శ్రీకృష్ణుడు నగరానికి తిరిగి వచ్చి సత్రాజిత్తుణ్ణి పిలిపించి జరిగిన విషయం చెప్పి మణిని అతనికి విచ్చేశాడు నీలాపనిందలు వేసినందుకు సిగ్గుపడి క్షమాపణ కోరి ప్రాయశ్చిత్తంగా ఆ మణి దాని వెంట తన అందాల యువరాణి అయిన సత్యభామను కానుకగా ఇచ్చి వివాహం వైభవంగా జరిపించాడు శ్రీకృష్ణ సత్యభామలు అలా దంపతులయ్యారు కాళింది సూర్యని కుమార్తె ఒకప్పుడు శ్రీకృష్ణుడు అర్జునితో పాటు వినోదార్థం వనభూములకు వెళ్ళాడు ఆ ఇద్దరు నది ఒడ్డున కూర్చొని ఉన్నారు యమునా నది తరంగాలలో ఒక యువతి తేలిపోతున్నది చూశారు అర్జునుడు దగ్గరకు వెళ్ళి బాలా నువ్వెవరివి నీ పేరేమిటి ఇక్కడ ఏం చేస్తున్నావు అని ప్రశ్నించాడు నేను సూర్యదేవుని కుమార్తెను నా పేరు కాళింది శ్రీకృష్ణ భగవానుని భర్తగా చేసుకోవాలని ఆ దేవదేవుడు ఈ నదీ తీరానికి వస్తాడని అప్పుడు వరించాలని నిరీక్షిస్తూ ఉన్నాను అని చెప్పింది ఆమె సౌందర్యానికి ముగ్ధుడైన శ్రీకృష్ణుడు ఆమెను తాను వరించి ఆమెను ద్వారకు తీసుకెళ్ళి వివాహం చేసుకున్నాడు మిత్రవింద అవంతి దేశానికి అధిపతులైన విందాను విరి విందులు చెల్లెలు ఈ రాజులు దుర్యోధన పక్షపాతులు మిత్రవింద స్వయంవరం ప్రకటించారు మిత్రవింద తల్లి అయిన రాజాది దేవి శ్రీకృష్ణుడి మేనత్త ఆమెకు తన కుమార్తెను కృష్ణుడికిచ్చి వివాహం చేయాలని అభిష్టం కృష్ణుడు మేనత్త కోరికను తీర్చడానికి స్వయంవరానికి వెళ్ళి తన వీరత్వంతో మిత్రవిందను వివాహమాడాడు జతి కోసల దేశాధిపతి నాన్నజిత్తుల కుమార్తె స్వయంవరంలో మదించిన ఆంబోతులు పదింటిని ఎవరు తన బాహుబలంతో పట్టి బంధిస్తాడో వాడే నానజతి భర్తని ప్రకటించారు శ్రీకృష్ణుడు అతి సునాయాసంగా ఆ బోతుల్ని బంధించి నానాజతిని పెండ్లాడాడు ఇలాగే మద్రా రాజకుమార్తె అయిన లక్షక మరదలైన భద్రను శ్రీకృష్ణుడు తన ఏడవ ఎనిమిదవ భార్యలుగా వివాహం చేసుకున్నాడు కథా సమాప్తం